వెజిటేబుల్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక కప్పు బియ్యము, అరకప్పు పచ్చిశనగ పప్పు, అరకప్పు సాయమినప్పప్పు అంటే పొట్టు తీసేసింది, మీరు మినపగుళ్ళు యాడ్ చేసినా కూడా పర్వాలేదు, ఒక అరకప్పు పెసరపప్పు, ఒక అరకప్పు మసూర్ దాల్, లేదు అనుకుంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే కందిపప్పు వేసినా పర్వాలేదండి. ఇవన్నీ కూడా ఒకే బౌల్లో యాడ్ చేసుకొని వీటిని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. సో అప్పుడు దీంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది కదా, అప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తినే వాటికంటే కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నాము. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లలకి కానీ లేదు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ అసలు ఏ స్క్రూప్తో సంబంధం లేకుండా కూడా ఎవరైనా సరే ఈజీగా తినవచ్చు. అండ్ ఇందులో మనం నానబెట్టే ప్రాసెస్ తప్ప ఇంకా ఏది కూడా కష్టం ఉండదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 5 గంటల తర్వాత చూడండి ఇలా అవుతుంది, మొత్తం పప్పులు బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనకి సరిపోతుంది, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చూసుకోండి, మీకు థిక్ బ్యాటర్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 6 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి, లేదు అంటే ఒక నైట్ అంతా కూడా అలాగే వదిలేస్తే కనుక మనకి ఇడ్లీ పిండి పులి పెడతాం కదా అలాగే అవుతుంది, బబుల్స్ బబుల్స్లా ఫామ్ అయినట్టు అవుతుంది. మీకు ఫర్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదు, ఇన్స్టెంట్గా చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చండి, లేదు బేకింగ్ పౌడర్ కానీ. అది కూడా లేదు అని అనుకుంటే ఈనో ఉంటుంది కదా, ఆ ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్మెంట్ చేసుకున్న తర్వాత బాగా థిక్గా ఉంటుంది కదా బ్యాటర్, అది కొంచెం సమానంగా పల్చగా అవ్వాలి అంటే పెరుగుని యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 1-3 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటే నాకు సరిపోయింది. సో మీ బ్యాటర్ థిక్నెస్ని బట్టి పెరుగు యాడ్ చేసుకోండి, వాటర్ యాడ్ చేయకండి, పెరుగు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న అనపకాయను వేసుకోవాలి. సో మనం ఈ బ్రేక్ఫాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది. అండ్ దీంతోపాటుగా మనం ఇంకొన్ని బీట్రూట్ ముక్కల్ని, నేనైతే అన్నీ కట్ చేసి వేశాను, ఒక కప్పు బీట్రూట్ ముక్కలు అండ్ కొద్దిగా క్యారెట్ ముక్కలు అండ్ కొద్దిగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఇవన్నీ కూడా ముక్కలుగా తినడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు ఈ బీట్రూట్ క్యారెట్ కూడా కోరేసి సన్నగా చేసి పెట్టేయండి, చాలా టేస్ట్ వస్తుంది. నేను ముక్కలుగా చేస్తుంది ఎందుకు అంటే ఇందులో మీకు మా నార్మల్ కేక్లో చూస్తే కనుక టూటీ ఫ్రూటీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇది కూడా అలాగే కనిపిస్తుంది అండి. మొత్తం మనకి కేక్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే మధ్యలో ఈ ఆరెంజ్ కలర్, క్యారెట్ కలర్, అలాగే బీట్రూట్ కలర్, మీకు మధ్యలో టూటీ ఫ్రూటీ ముక్కల్లాగా కనపడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి. అండ్ అందులో 1/4 చెంచా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేదు అని అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 నిమ్మచెక్క కూడా పిండుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కేక్ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. రెగ్యులర్గా కేక్స్ అనేటప్పటికీ మనకి స్వీట్గా అనిపిస్తాయి, బట్ ఇది పక్క రివర్స్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో చూడడానికైతే కేక్ లాగా స్పాంజీ లాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇందులో 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు వేయించుకొని తొక్క తీసేసిన వేసిన గుళ్ళను కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కలిపేలాగా చూసుకుంటే మీకు ఇడ్లీ పిండికి ఉన్నట్టుగా కొంచెం థిక్గా బ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కేక్ మౌల్డ్లోకి తీసుకొని, లేదు అంటే కనుక ఏదైనా ఒక గిన్నెకి మీరు బాగా దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి గ్రీస్ చేసుకున్న తర్వాత పలచగా పరిచేసుకోండి. అలా పరుచుకున్న తర్వాత మీరు కేక్ అయితే పైన ఫ్రాస్టింగ్ చేస్తారు కదా, ఇందులో ఫ్రాస్టింగ్ బదులుగా తాలింపు వేసుకుంటారు, చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను నెయ్యి పెట్టుకొని పొయ్యి మీద అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ యాడ్ చేశాను. ఆ తర్వాత 1 స్పూన్ నూపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నూపప్పు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తినడానికి మంచి క్రిస్పీగా చాలా కమ్మగా రుచికరంగా అనిపిస్తుంది.
సో ఈ తాలింపంతా రెడీ అయిపోయిన తర్వాత ఇదంతా తీసుకొచ్చి మనం ఆల్రెడీ గిన్నెలో పెట్టుకున్నాం కదా దానిపైన మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకే చోట కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా పలచగా పరిచేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ కేక్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో తయారు చేస్తున్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే కనుక ఆ బౌల్లోకి ఒక హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసుకొని ఆ తర్వాత పైన కేక్ బ్యాటర్ని మీరు గిన్నెని పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 35 to 40 minutes ఉంచుకుంటే రెడీ అయిపోతుంది అదే కుక్కర్లో అయితే కనుక కొంచెం ఇసుకది వేసుకొని ఈ గిన్నె పెట్టుకొని సేమ్ 35 to 40 minutes ఉంచుకుంటే మీకు రెడీ అయిపోతుందండి సో ఒక 40 minutes తర్వాత మీరు మూత తీసి చూస్తే చూడండి ఏదైనా ఒక నైఫ్తో సన్నగా గుచ్చి చూస్తే కనుక మీకు పిండి అంటుకోకుండా వస్తుంది సో ఇప్పుడు మనకి మన వెజిటేబుల్ కేక్ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంచులు కొంచెం అంటుకొని ఉంటే కనుక కొంచెం ఇలా నైఫ్ తోటి రిమూవ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే మీకు చాలా నీట్గా చాలా కలర్ఫుల్గా మీకు కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో సో నేనైతే దాన్ని రివర్స్ చేసేసాను సో పైనంతా ఇలా తాలింపులు ఉండి అడుగున ఇలా ఉండి మీకు చూపిస్తాను కట్ చేసి కూడా చాలా బాగా వస్తుందండి టూటీ ఫ్రూటీ ముక్కలు ఉన్నట్టు ఉంటుంది మధ్యలో కూడా సో ఇది ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినచ్చు ఇది మనం ఇంట్లో శనగపిండి పచ్చడి ఉంటుంది కదా అలా తిన్నా బాగుంటుంది లేదు అంటే కనుక కొబ్బరి పచ్చడి చేసుకొని తిన్నా బాగుంటుంది అలా కాదు నేను ఉత్తిదే తింటా అనుకుంటారా ఇంకా బాగుంటుంది సో ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి టూటీ ఫ్రూటీ ముక్కల్లాగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అండ్ అంతేకాకుండా చాలా స్పాంజీగా చాలా మెత్తగా ఫ్లఫీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదే కాకుండా నేను ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను సేమ్ ఇదే బ్యాటర్ యూజ్ చేసుకొని మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువ మంది ఇంట్లో ఉంటే కనుక ఈ కేక్ పద్ధతిని ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుంది రెండు ఒకే బ్యాటర్తో చేస్తాము బట్ టేస్ట్లు అయితే మాత్రం వేరు వేరేగానే ఉంటాయి అదొకసారి ఇదొకసారి చేసుకోండి ఇంకా బాగుంటుంది సో దీనికోసం ఫస్ట్ నేను ముగ్గిట్లో ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కాస్త నూపప్పు తాలింపుగా వేసేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో సేమ్ అదే బ్యాటర్ని మనం ఊతప్పాలు దిబ్బరొట్లు అలాంటివి కాలుస్తాం కదా సేమ్ అదే విధంగా బ్యాటర్ని వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఒక 5 minutes కాల్చుకుంటే కనుక ఒకవైపు అంతా కాలిపోతుంది అస్సలు అంటుకోదండి చాలా బాగా వస్తుంది సో మీకు చాలా ఈజీగా మంచి కలర్ఫుల్గా కాలిపోతుంది అయిపోయిన తర్వాత చూడండి తిప్పితే కనుక ఎంత బాగున్నదో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు కేక్లా తయారు చేసుకుంటే ఒక ఫ్లేవర్ ఒక టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే ఇంకోలా ఉంటుంది సో ఇదైతే చాలా క్రిస్పీగా రోస్టెడ్గా చాలా కలర్ఫుల్గా వస్తుంది సో ఇలా క్రిస్పీనెస్ ఇష్టమైన వాళ్ళైతే కనుక తప్పకుండా ఇది మాత్రం ప్రిపేర్ చేసుకోండి మీకు చాలా నచ్చుతుంది ఇప్పుడు ఇది కూడా నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో ఇది కూడా మధ్యలో మనం యాడ్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా టూటీ ఫ్రూటీల్లా కనిపిస్తాయి ఇందులో ఇవి మాత్రమే కాకుండా మీకు ఇంకా వెజిటేబుల్స్ ఆప్షన్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఆనపకాయ ముక్కలుగా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే గుమ్మడికాయ ఉంటుంది కదా అవి యాడ్ చేసుకోవచ్చు సో ఎలా యాడ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్